రైట్. ప్రస్తమణతో కేంద్ర మంత్రి టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం సార్. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఏ విధంగా ప్రచారంలో పాల్గొంటుంది, ఏ విధమైన ప్రణాళికలు ఉన్నాయి? మేము ఈసారి ఎన్నికల ప్రచారంలో మా మొదటి ఎజెండా డోర్ టు డోర్ వెళ్లే కార్యక్రమం. మేము పెద్ద సభల మీద దృష్టిని పెట్టదలుచుకోలేదు. ఇప్పటికే చాలా సభలు గత శాసనసభ ఎన్నికల్లో పెట్టాం. ప్రధానమంత్రి గారు ఆల్మోస్ట్ అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు వచ్చారు. అదేవిధంగా ఇటీవల ఎన్నికలు ప్రకటించే ముందు కూడా, ఎన్నికలు ప్రకటించిన తర్వాత కూడా 5 సభలకు వచ్చారు. కాబట్టి మరి మేము పెద్దగా సభలు పెట్టాలని లేదు, చివరి నిమిషంలో చూస్తాము. కానీ ఈ ఎన్నికలన్నీ కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళాలి, ఎందుకంటే ప్రజలు ఆలక నిర్ణయించుకున్నారు. బీజేపీ గెలవాలి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ప్రజలు నిర్ణయించుకున్నప్పుడు ఇంకా మేము సభలు పెట్టి ఎవరికి చెప్తాం? కాబట్టి మేము ఎవరైతే నిర్ణయించుకున్నారో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఓటింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చివరి ప్రయత్నమే మా మిక్కిలి ఉంది, మిగతా ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. అభ్యర్థులు ప్రకటించాము, మోడీ గారు ప్రచారం చేస్తున్నారు, మేము ఈరోజు మేము కూడా అభ్యర్థులు కూడా తిరుగుతున్నారు. ఇక చివరి ఘట్టము పోలింగ్, పోలింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. పోలింగ్ కంటే ముందు మా కార్యకర్తలందరినీ మేము కోరుతున్నాము డోర్ టు డోర్ ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలిసి వాళ్ళని ఒప్పించి మెప్పించి మరి మే 13న పోలింగ్ తీసుకొస్తే మేము గెలుస్తాం. అది మా ఉన్నటువంటి ఎజెండా. సార్, మీరు అభ్యర్థిగా ఉన్నారు, మీరు గెలవాలి, అదేవిధంగా రాష్ట్ర సారథిగా ఉన్నారు, 17 సీట్లను కూడా మీరు గెలిపించాలి. ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు ఈ పార్టీ ఆ పార్టీ, మరి కేంద్ర మంత్రి గౌడ్ మూరిటిని ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తారు? గతంలో కూడా నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు అధ్యక్షులుగా ఉన్నాను, మొదటి తెలంగాణ అధ్యక్షుడుగా నేనే, ఇప్పుడు 4వ సారి రాష్ట్ర శాఖకు అధ్యక్షుడయ్యాను. కొంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు మంత్రిత్వ శాఖలు, 3 కేబినెట్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖలు, ఒక దిక్కు నా పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థి, మరి ఇక్కడ ఎన్నికలకు సిద్ధం కావాలి, మరొక దిక్కు 17 అభ్యర్థులు, అక్కడ జిల్లా శాఖలతో వాళ్ళ సమన్వయం చేయడం, కొద్ది ఇబ్బంది అయినప్పటికీ కూడా చేస్తున్నాము. ఎందుకంటే మా పార్టీ కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారు కాబట్టి. అన్ని జిల్లాలో కూడా పూర్తి సహకారం ఉంది, జాతీయ పార్టీ కూడా సహకారం ఉంది కాబట్టి సునాయాసంగా ఇవన్నీ చేసుకుని బయటకు వెళ్తాం, ఏం ప్రాబ్లం ఉండదు. సార్, మీరు డబల్ డిజిట్ సీట్లు గెలిస్తామంటారు, అటు కాంగ్రెస్ కూడా డబల్ డిజిట్ సీట్ గెలిస్తున్నారు, ఏంది కాంగ్రెస్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీ పార్టీ ఎంత టార్గెట్ పెట్టుకుని ఎంత రీచ్ అయిపోతున్నారు? నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు నాకు ఓటేయాలంటే నేను అడుగుతున్నాను, బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మేము చేసినటువంటి అభివృద్ధి చూడండి, నాయకత్వం చూడండి, ఒక మంచి నాయకత్వం, ఒక ఏబుల్ లీడర్షిప్, ఒక స్టేబుల్ లీడర్షిప్, ఒక పవర్ఫుల్ లీడర్షిప్, యాక్సెప్టబుల్ లీడర్షిప్, డెడికేషన్ ఉన్నటువంటి లీడర్షిప్, డిటర్మినేషన్ ఉన్నటువంటి లీడర్షిప్ ఈరోజు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్లో ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి అని అడుగుతున్నారు, ఎవరికేమన్నట్టు అడుగుతారు? వాళ్ళకి ఓటేస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఏం ఉద్ధరిస్తారు? కాంగ్రెస్ గెలిచేది ఉందా, సచ్చేది ఉందా? కాబట్టి కాంగ్రెస్ ఓటేస్తే వృధా తప్ప, ఇంకేముంది చెప్పు. కాబట్టి ఈరోజు తెలంగాణలో యాక్సిడెంట్లీ కేసీఆర్ పోవాలనుకున్న ప్రజలు ఆ రోజు కాంగ్రెస్ ఓటేశారు, కాంగ్రెస్ మీద ప్రేమతో తెలంగాణ ప్రజలు ఓటేయలేదు. కానీ ఈరోజు రేపు ఒక 2 సీట్లు, 3 సీట్లు, 4 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచినా తెలంగాణ కొరిగేది ఏం లేదు, టీఆర్ఎస్ పార్టీకి ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి ఈరోజు ఎవరు వద్దన్నా, ఎవరు బాధపడ్డా, ఎవరు కాదన్నా, దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కావాలని కోరుకుంటున్నారు. ఆయన అవుతారు, జూన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 3వ సారి. ఇది ఎవరు ఆపలేరు, భగవంతుడు నేను ఆశీస్సులున్నాయి, దేశ ప్రజల 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులు నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. ఆయన ప్రధానమంత్రిగా నోటేస్తారు, ఆయన జూన్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ ఉంది, గత 10 సంవత్సరాలుగా ఆయన చేసినటువంటి సేవలు, దేశాన్ని చేసినటువంటి మార్పులు, దేశంలో అనేక విధానపర నిర్ణయాలు, దేశంలో శాంతి భద్రతలు, అభివృద్ధి, వెల్ఫేర్ యాక్టివిటీ అన్ని రకాలుగా చేశాడు కాబట్టి ఆ ట్రాక్ రికార్డు చూసే రోజు ప్రజలు ఓటేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ఏముందని, కాబట్టి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో 1-2-3 సీట్లు తెలంగాణ వచ్చినా కూడా కాంగ్రెస్కు కానీ లేకపోతే బీజేపీ ఏమైనా తెలంగాణ కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఒరిగేది ఏముండదు కాబట్టి కాంగ్రెస్ ఓటేయడం కూడా వృధానే ఇప్పుడు. సార్, మీరు మీ నియోజకవర్గంలో ప్రచారం ఎప్పుడు స్టార్ట్ చేయబోతారు అంటే, ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు కొన్ని కొన్ని చోట్ల పెడుతున్నారు, ప్రధానంగా సికింద్రాబాద్లో మీ తెలియని వ్యక్తి ఉన్నారు, ఎందుకంటే ప్రతి గల్లీకి కూడా మీరు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, రావాలని కూడా ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు కోరుకుంటారు, ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? నేను ఆల్రెడీ మీరు అన్నట్టు కొంతమంది ప్రముఖులను కలిసేటువంటి కార్యక్రమం చేపట్టాను. ఆ రకంగా నేను ఎన్నికలకు ముందు కూడా ఇప్పుడు ఏదో ఒక బస్సులు తిరగడము, ఎవరితో కలిసేటువంటి కార్యక్రమం చేస్తుంటాను. ఇప్పుడు ఎన్నికలప్పుడు మళ్ళీ చేస్తున్నాను, నామినేషన్ అయిన తర్వాత ఉద్ధృతం చేస్తాం. రేపటి నుంచి కొంత తిరిగేటువంటి కార్యక్రమం మొదలుపెట్టాము. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తంగా ఆ ప్రచార సరళి బాగా కొనసాగుతుంది, నేను కూడా రేపటి నుంచి నా నియోజకవర్గంలో ప్రచారాన్ని కొనసాగిస్తానని కూడా కిషన్ రెడ్డి చెప్తున్నారు. వీడియో శుభస్థ నిఖిల్ ఎన్టీవీ హైదరాబాద్.